Please subscribe to Social Post. 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 Hi, welcome to Social Post. Rakul Preet Singh, South Indian actress. తను ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళు, తనకి తొలి సినిమా అవకాశం ఎలా వచ్చింది, అసలు తను సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వచ్చింది, తన బలమేంటి, బలహీనతలేంటి, తను ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఇటువంటి వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో సినిమాల్లో నటించింది. రకుల్ ఒక పంజాబీ కుటుంబంలో అక్టోబర్ 10, 1990 జన్మించారు. రకుల్ కి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు అమన్ ప్రీత్ సింగ్. రకుల్ స్వస్థలం ఢిల్లీ. తండ్రి పేరు రాజేంద్ర సింగ్. ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తల్లి కులవేందర్ సింగ్. ఇంటర్ అయిపోయాక పాకెట్ మనీ కోసం గిల్లీ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత మళ్ళీ వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది. మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా మిస్ ఇండియాగా ఎంపికైంది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ ఫేస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్లను అందుకుంది. రకుల్ జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణి. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. గుర్రపు స్వారీ, భరతనాట్యం చేయడం తన హాబీస్. క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్బాల్, టెన్నిస్ సాధన చేస్తుంది. తనకి కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది. తను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఎస్సీ మ్యాథమెటిక్స్ లో పట్టా పుచ్చుకున్నారు. తెలుగులో కెరటం తన మొదటి సినిమా. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇక్కడ నుండి తను వెను తిరగాల్సిన అవసరం రాలేదు. వరుసగా పెద్ద స్టార్స్ తో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు సౌత్ ఇండియన్ భాషలన్నిటిలో నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో నివసిస్తుంది. తనకి హెల్త్ మీద ఎక్కువ శ్రద్ధ. డైలీ జిమ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా అని చెప్పిన రకుల్ తను సొంతంగా హైదరాబాద్ లో F45 అనే ఒక జిమ్ నడుపుతుంది. ఇప్పటి వరకు 30 చిత్రాల్లో నటించింది. తనకి ఇష్టమైన సెలబ్రిటీ షారూక్ ఖాన్ మరియు సైనా నెహ్వాల్ అంటుంది. తను చాలా మంచి చిత్రాలు చేసి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాం. నిమిషంన్నర డైలాగు ఈజీగా చెప్పినప్పుడు తన కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే మనం ఇంకా పెద్ద డైలాగ్ రాసి చెప్పవచ్చు అనుకున్నప్పుడు నాకు చెప్పాడు, సంపు ఓకే ఇది బాగుంది, అంటే ఇంకేదో చేద్దాం, అంటే ఇంకొక 2.5-3 నిమిషాలు డైలాగ్ ఒకటి రాస్తా అని చెప్పేసి మగాళ్ళ గొప్పతనం గురించి రాసాడు. రాసి ఉంటుంది అది నేర్చేసుకున్నా, ఇంకొంచెం నేను పెంచుతా ఫస్ట్ అయితే ఇది నేర్చుకున్నాడు అది.